ఇలాంటి దుష్ఫలితాలు అనుభవిస్తున్నారా వాస్తు దోషమే వాస్తు దోషం ఈ పేరు చెప్పగానే చాలామంది చాలా రకాలుగా స్పందిస్తారు కొందరు గజగజ వణికిపోతే మరికొందరు అసలు వాస్తు అనేదే మూఢనమ్మకం అంటారు అలాంటి వారిని పక్కన పెడితే వాస్తును తర్కంతో అర్థం చేసుకొని పాటించేవారు తమ ఇంటికి వాస్తుదోషం ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి ఇది అత్యంత కీలకమైన ప్రశ్న వాస్తుదోషం ఇంట్లో ఉందో లేదో తెలుసుకునే ముందు అది మన సొంతిల్లా అద్దీల్లా అన్నది చూసుకోవాలి స్వగృహంలో వాస్తుదోషం ఉంటే వంద శాతం ప్రభావం చూపుతుందంటారు పండితులు అదే అద్దె ఇల్లు అయితే కేవలం పాతిక శాతం మాత్రమే వాస్తుదోష ఫలితం అంటుకుంటుంది అది కూడా ఆ ఇంట్లోని వారి జాతక స్థితి బాగా లేకపోతేనే ఒక్కోసారి వాస్తుదోషం ఉన్నా ఇంట్లో ఉన్న జాతకరీత్యా మంచి యోగం నడుస్తుంటే పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చు కానీ వాస్తుదోషం మాత్రం ఉన్నది ఉన్నట్టే లెక్క ఇక మనముండే సొంతింటికి వాస్తుదోషం ఒకవేళ ఉన్నా అది మొదటి ఏడున్నర సంవత్సరాలు మాత్రమే ప్రభావం చూపుతుందట తరువాత వాస్తుదోషం ప్రభావం క్రమంగా తగ్గిపోతుంది పూర్తిగా మటుమాయం కాకుండా చాలా వరకు దుష్ప్రభావాలు తగ్గిపోతాయి మరి వాస్తుదోషం ఉన్న ఇంట్లో వారు అది ఉందని గుర్తించడం ఎలా ఇవే అందుకు సంకేతాలు అవేంటంటే వాస్తుదోషం ఉన్న ఇంట్లోని వారికి ఎప్పుడూ నిద్రలేమి ఉంటుంది ప్రశాంతంగా నిద్రపోయిన భావన ఎంత మాత్రం కలగదు ఫలితంగా మానసిక ఒత్తిడి అధికమవుతుంది భాగాలేని ఇంట్లో ఉండేవారికి మరో ముఖ్య సమస్య ఆరోగ్య రూపంలో వచ్చి పడుతుంది చిన్నపిల్లల్లో సైతం అనారోగ్యాలు ఎక్కువై వారు సహజంగా ఆడుకోవాల్సిన రీతిలో ఆడుకోక మందగిస్తారు వారిలో చైతన్యం తగ్గిపోయి నిస్తేజంగా ఉంటారు ఇక ఇంటి వాస్తు వలన కలిగే దుష్ఫలితాల్లో మరొకటి భార్యాభర్తల నడుమ తగాదాలు రావటం అందుకు అనేక కారణాలు మనకి పైకి కనిపించినా అసలు సమస్య వాస్తు వ్యతిరేకంగా ఉండటమే కొన్నిసార్లు డబ్బు ధారాళంగా వస్తున్నా కూడా వాస్తు సరిగ్గా లేని ఇంట్లో మనశ్శాంతి ఉండదు ఇది కూడా ఎక్కడో లోపం ఉందన్న దానికి సంకేతం మనకి ఎదురవుతున్న సమస్యలను బట్టి ఇంట్లో వాస్తు దోషం ఉందా లేదా అన్నది అంచనా వేసుకోవాలి అయితే సమస్యలు వచ్చినప్పుడల్లా వాస్తే కారణం అనుకోకూడదు జాతకరీత్యా మన గ్రహాలు గోచారం వంటివి పరిశీలింప చేసుకున్న తరువాత ఒక నిర్ణయానికి రావాలి వాస్తుదోషమే అనిపిస్తే సరైన పండితుణ్ణి ఆశ్రయించి మార్పులు చేర్పులు చేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి